మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇల్లు అంటే స్వర్గసీమ. ఇంటిని ప్రతి ఒక్కరూ ఎంతో పవిత్రంగా చూసుకుంటూ ఉంటారు. కొంతమందికి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కునే అలవాటు ఉంటుంది, మరికొంతమందికి ఆ అలవాటు ఉండదు. కొంతమంది చుట్టాలు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోకుండా ఇంటి లోపలికి వచ్చారంటే ఆ ఇంట్లో సమస్యలు మొదలవుతాయి. వారితో పాటుగా ఆ ఇంట్లోకి కొంత నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇక వారు వచ్చి వెళ్ళిపోయిన తరువాత ఆ ఇంట్లో చిరాకులు, సమస్యలు ఎదురవుతాయి. ఇలా ఇంట్లోకి ఎటువంటి చెడు శక్తులు రాకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పుకునే ఫోటోను మీ ఇంటి ద్వారం ముందు ఆదివారం నాడు తెచ్చి పెట్టుకోవాలని పండితులు చెప్తున్నారు. ఈ ఫోటో పెట్టుకోవటం వలన చెడు శక్తులు ఇంట్లోకి రాకుండా ఉండటమే కాదు, ఆ ఇంట్లోని వారికి అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. మరి ఆ ఫోటో ఏమిటో వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏదైనా మంచి తిథి కలిసి వచ్చిన ఆదివారం నాడే ఈ ఫోటోను తెచ్చి ఇంటి ముందు పెట్టుకోవాలి. ఆదివారం నాడు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను ఇంటి ద్వారం ముందు పెట్టుకుని ఉంచటం వలన ఎటువంటి దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయని పండితులు చెప్తున్నారు. అలాగే గ్రహపీడలు కూడా తప్పుకుంటాయి, ఇంట్లోని సమస్యలు, చిరాకులు తగ్గుతాయి. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కానీ, ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఈ ఫోటోను చూసి వెళితే మీ మనసుకు ప్రశాంతత లభించి మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. గద పట్టుకుని నిలుచుని ఉన్న ఆంజనేయ స్వామిని ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పెట్టకూడదు. కేవలం ప్రశాంతంగా కూర్చుని ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను మాత్రమే ద్వారం ముందు పెట్టుకోవాలి. ఎందుకంటే పంచముఖ ఆంజనేయ స్వామికి అంత శక్తి ఉంది. అలాగే లక్ష్మీదేవి ఫోటోను కానీ, వెంకటేశ్వర స్వామి ఫోటోను కానీ ఇంటి బయట పెట్టకూడదు. అలా పెడితే లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. విష్ణువు అవతారాలలో ఏ ఒక్క ఫోటోను బయట పెట్టినా సరే ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. కానీ పంచముఖాలు కలిగిన ఆంజనేయ స్వామి ఫోటోను ఆదివారం నాడు ఇంటి ముందు పెట్టుకుంటే ఆ ఇంటికి చెప్పలేనంత శక్తి వస్తుంది, అదృష్టం కలిసి వస్తుంది, 1000 ఏనుగుల బలం వస్తుంది. ఫోటోను ఇంటి బయట పెట్టిన తరువాత 2 అగరత్తులతో ధూపం చూపించాలి. ఈ ధూపం వలన ఆయనకు మరింత శక్తి లభిస్తుంది. అలాగే ఈ ఫోటోను చాలామంది గుమ్మానికి మధ్యలో పెడతారు, కానీ అలా పెట్టకూడదని పండితులు చెప్తున్నారు. ఎందుకంటే ఆంజనేయ స్వామి కాళ్ళ కింద శనిదేవుడు ఉంటాడు, కనుక శని కింద నుంచి మనం వెళ్తున్నట్టు అవుతుంది. అందుకే పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను పెట్టుకుని అదృష్టం పొందాలంటే ఆ ఫోటోను గుమ్మం పైన ఎడమవైపు కానీ కుడివైపు కానీ పెట్టాలి. ఇలా చేయటం వలన ఆ ఇంట్లోని సమస్యలన్నీ పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కనుక మీరు కూడా ఆదివారం నాడు ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను ఇప్పుడు చెప్పుకున్న విధంగా ద్వారం పైన పెట్టుకుని అష్టైశ్వర్యాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.